నామ సంవత్సరం ఏ రాశి వారికి ఎలా ఉంది ఏ రాశి వారికి అద్భుతంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ సంవత్సరం ద్వాదశ రాశుల వారిలో కూడా వృషభ రాశి వారికి కర్కాటక రాశి వారికి సింహరాశి వారికి వారికి మకర కుంభరాశుల వారికి అనుకున్న పనులన్నీ సమయానికి పూర్తి అనుకున్న సమయానికి ధనలాభం అనుకున్న ఫలితాలు రావడం విద్యార్థులకు కానివ్వండి వ్యాపారులకు కానివ్వండి ఇతరత్ర అన్ని రంగాల వారికి కూడా ఉత్తమ ఫలితాలను పొందడం అలాగే విదేశీ ప్రయత్నాలు చేసేవారు కానివ్వండి ఇతరత్ర అన్ని రంగాల వారికి కూడా సమయానికి వారు అనుకున్న పనులు నెరవేరడం అలాగే గత మూడు సంవత్సరాలుగా వారి కొన్ని ఏర్పడుతున్నటువంటి ఇబ్బందులు ఏర్పడినటువంటి ఇబ్బందులు వాటి నుంచి అధిగమించి చక్కటి సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని గడపడం ఈ సంవత్సరం నామ సంవత్సరంలో ఎక్కువగా జరుగుతుంది అలాగే ఈ రంగంలో ఉన్న వారికి నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి అలాగే ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు విషయంలో చక్కటి ఫలితాన్ని పొందుతారు వ్యాపార వృత్తి రంగం వారికి పరిశ్రమల రంగం వారికి పారిశ్రామిక రంగాల వారికి కూడా చక్కటి అవకాశాలు వారు పెట్టుబడిన పెట్టుబడులకి తగినంత ఫలితము ఉత్తమ ఫలితాలు పొందడం ఉత్తమ లాభదాయకంగా ఉండటం బాగుంటుంది అలాగే రైతన్నలందరికీ కూడా సకల శ్రేయదాయకంగా ఉంటుంది స్త్రీలకి చాలా బాగుంటుంది ఈ యొక్క వృషభ రాశి కర్కాటక రాశి సింహరాశి తులారాశి మకర కుంభరాశిల వారికి స్త్రీలకు కూడా చాలా బాగుంటుంది అలాగే ఈ యొక్క రాజకీయ కళారంగంలో వారికి కూడా వారు అనుకున్న పనులు నెరవేరుతాయి సాధ్యమైనంత ఎక్కువ అవకాశాలు వస్తాయి వాటిని వినియోగించుకుంటారు తప్పనిసరిగా ఉత్తమ ఫలితాలు శుభ ఫలితాలను పొందడానికి ఎక్కువ అవకాశం ఉంది ఆర్థిక రంగంలో ఉన్న ఎవరైతే ఉన్నారో ఈ రాశుల వారందరికీ కూడా ఆర్థిక పరంగా సమయానికి ధనాదాయము ధనం చేకూరటము ఎప్పటినుంచో నెరవేరిన పనులు కొన్ని నెరవేరటము అలాగే ఆటంకం కలిగిన పనులు పూర్తి చేయటము కొత్త పనులకు శ్రీకారం చుట్టడము భాగస్వామి వ్యాపారాలతో సత్సంబంధాలు ఉండటము భాగస్వామి వ్యాపారస్తుల వల్ల లాభాలు పొందటము సమయానికి తగినంత ధనము ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం జరుగుతుంది అలాగే ఆరోగ్య విషయంలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఏర్పడినప్పటికీ కూడా ఆరోగ్యపరంగా ఎక్కువగా ఇబ్బందులు ఏముండవు కొంత ధనం ఏమి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రాశి వారందరూ కూడా అమ్మవారిని ఎక్కువగా కొలవడం వల్ల దుర్గాదేవిని ఎక్కువగా పూజించడం వల్ల కూడా కొన్ని చిన్న చిన్న సమస్యల నుంచి బయటపడవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క ఆరు రాశులు ఎవరైతే ఉన్నారో వృషభ రాశి కర్కాటక రాశి సింహరాశి తులారాశి మకర రాశి కుంభరాశి ఈ రాశుల వారందరికీ కూడా శుభకరమైనటువంటి సూచనలు శుభవార్తలు వింటారు శుభకార్యాల్లో పాల్గొంటారు అలాగే గృహము వస్తువులు కొనుక్కుంటారు నూతన గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వాహన ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన విదేశీ యోగ ఫలితాలు కూడా మీకు అనుకూలంగా రావడమే కాకుండా సుఖమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు